Hi everyone! Welcome to our channel, Konaseema Ruchulu. Iroju, nen meeku chupinche recipe, usiri avakaya, chala ruchiga untundandi, chala sulabhanga, tayaru chesukovachu. Ila chesi chudandi friends, chala baga vastundi, anni samananga saripothayi. Usiri avakayaki, kavalsina padarthalu, rasi usiri kayalu, kg kayalu teesukunnanandi, vitini baga kadigi, తడి లేకుండా ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలి. ఏమాత్రం తడి ఉండకూడదు. కాయలన్నీ తుడుచుకున్నాక ఎండలో గంట లేదా 2 గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల తడి ఉండదండి. ఊరగాయ సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. మీకు అంతగా ఎండ ఉండదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. నేను ఒక 2 గంటలు అలా ఉంచేశానండి. కాయలన్నీ ఇలా బాగా ఆరిన తర్వాత వీటన్నిటికీ గాట్లు పెట్టుకోవాలి. గీతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ గాట్లు పెట్టుకుంటున్నాను. తొన తొనల్లాగా వస్తుంది. మీకు అలా వద్దు అనుకుంటే కాయకి 4 వైపులైనా పెట్టుకోవచ్చు. అన్నీ ఇలా గాట్లు పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొల్చుకుందాము. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని కాయలన్నీ ఇలా కొల్చుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 4 గ్లాసులనర కాయలైనయండి. ఇవి కేజీ కాయలు, మొత్తానికి 36 కాయలున్నాయి. ఇలా కొల్చుకోవడం వల్ల ఉప్పు కారం వేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. అన్నీ సమానంగా సరిపోతాయి. కాయలన్నీ ఇలా కొల్చుకున్నాం కదండి, ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో బాగ మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల ఉసిరికాయలు వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 గ్లాసులనర ఉసిరికాయలకి 1 గ్లాసునర వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. కేజీల్లో చూసుకుంటే ఇది 1/2 కేజీ నూనె. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు వేసి దోరగా వేయించుకోవాలి. కాయలన్నీ ఒకేసారి కాకుండా 2 పట్లుగా వేయించుకుంటే బాగుంటుంది. ఇవి మరీ ఎర్రగా వేగకూడదండి, లైట్గా వేగాలి. ఇలా అటు ఇటు కలుపుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ విధంగా దోరగా ఉండాలి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు బాగా ఎర్రగా వేయించుకుంటే త్వరగా మెత్తబడిపోతుందండి. అదే దోరగా వేయించుకుంటే సంవత్సరమంతా ఉన్నా కూడా కాయ చెదరవకుండా ఉంటుంది. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 స్పూన్ వరకు ఇంగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మేము పోపు కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయమండి. చింతపండు కూడా బాగా నానిందండి. ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పీచంతా తీసేసుకోవాలి. చిక్కగానే ఉండాలండి, పల్చగా ఉంటే ఉడకడానికి టైం పడుతుంది. గుజ్జంతా ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ అవసరం ఉండదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేరుశనగ నూనె. నూనె వేడయ్యాక చింతపండు గుజ్జు వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతిపిండి ఆవుపిండి చూద్దామండి. మెంతిపిండి ఆవుపిండి కోసం ప్యాన్ పెట్టి కేజీ ఉసిరికాయలకి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు సరిగా వేగకపోయినా కూడా చేదొస్తాయండి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, చాలా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, మెంతిపిండి ఆవుపిండి తయారైంది. చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఏదైనా ఒక గిన్నెలో వేయించుకున్న ఉసిరికాయలు, చింతపండు గుజ్జు, మెంతిపిండి ఆవుపిండి, 4 గ్లాసులనర ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే 150 గ్రాముల కారం. కారం ఎంత తీసుకున్నామో అందులో సగం ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఉప్పు 1/2 గ్లాస్కి కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి.
అంతగా తక్కువైతే గనక చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు వేయించిన నూనె ఉంది కదండి, ఆ నూనెంతా వేసి కలుపుకోవాలి. నూనె కానీ చింతపండు గుజ్జు కానీ ఏది కూడా వేడిగా ఉండకూడదు, ఊరగాయ రంగు మారిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ తీసుకోవాలి. మూడవ రోజున తిరగ కలుపుకుంటే సరిపోతుంది. ఇది కాసేపటికి మనం పోసిన నూనెంతా పీల్ చేసినట్టుంటుందండి, కంగారు పడక్కర్లేదు, మూడవ రోజుకి ఊరుతుంది. ఇది మూడవ రోజు, చూడండి ఎంత చక్కగా ఊరిందో. ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలి. రాసి ఉసిరికాయలతో ఏం చేసినా సరే పగలు తినచ్చు, రాత్రులు తినకూడదండి. ఆదివారం అయితే పూర్తిగా తినకూడదు, అరగదనో ఎందుకో పెద్దవాళ్ళు తినకూడదు అని అంటారు. ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసి ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. లేదు అంటే ఒక వారం రోజులు ఆగితే ఇంకా బాగా ఊరుతుంది కదండి, అప్పుడు రుచి చూసుకొని ఏం తగ్గినా వేసుకోవచ్చు. అలాగే నూనె తక్కువగా ఉంటే కొంచెం నూనెను వేడి చేసి చల్లారేక కలుపుకోవాలి. ఇలా చేసిన ఉసిరావకాయ సంవత్సరమంతా ఉంటుందండి, పాడవదు. కొద్దిగా రంగు అయితే మారుతుంది, నల్లబడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.